డబల్ సూపర్ ఓవర్కు దారితీసిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్తో ఆదివారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో పంజాబ్ సెకండ్ సూపర్ ఓవర్లో గెలుపొందింది. అయితే మైదానంలో జరిగే ప్రక్రియపై ఫోకస్ పెట్టి ప్రశాంతంగా ఉండాలని డ్రెస్సింగ్ రూమ్లో తీసుకున్న నిర్ణయమే తమను గెలిచేలాగా చేసింది అంటూ కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. అవును, మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ అత్యంత ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో విజయం దక్కడంపై ఈ పంజాబ్ సారథి ఆనందాన్ని వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ సూపర్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన మహమ్మద్ షమీపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇదేం మాకు తొలిసారి కాదు, మాకు తరచూ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి, కానీ చివరికి మేము 2 పాయింట్లు గెలుచుకున్నాం. ఇలా తరచూ జరగదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో బ్యాలెన్స్డ్ గా ఎలా ఉండాలో తెలియదు. మేము ఓడిన మ్యాచ్ల్లో కూడా అద్భుత ప్రదర్శన కనబరిచాం. ఈ తరహా కష్టపడుతూ ప్రతి మ్యాచ్ లో గెలవడానికి సాయి శక్తిలో ప్రయత్నిస్తూనే ఉన్నాం, కానీ 20 ఓవర్లు కీపింగ్ చేసి ఓపెనర్ గా బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉంటుంది. పిచ్ నెమ్మదిగా ఉందని, ముంబైలో మంచి స్పిన్నర్లు ఉన్నారని మాకు తెలుసు. దాంతో మాయంక్ నేను ఒక 50 పరుగుల ఆరంభాన్ని ఇవ్వాలనుకున్నాం. సూపర్ ఓవర్ కోసం గురించి చెప్పాలి అంటే స్పిన్నర్లపై క్రిస్ గేల్ ఆడతాడనే నమ్మకం ఉంచా. అతను తన అనుభవపూర్వకమైన ఆటతో ఆకట్టుకున్నాడు. జట్టు విజయానికి ఏం చేయాలో అతనికి చాలా బాగా తెలుసు. ఇక ఇది తెలిసి ఏ జట్టు కూడా సూపర్ ఓవర్ కోసం సన్నద్ధం కాదు. అలాంటి పరిస్థితుల్లో బౌలర్లపై నమ్మకం ఉంచడం తప్ప చేసేది ఏమీ ఉండదు. షమి 6 బంతులు యార్కర్లు వేద్దామనుకున్నాడు. అతను ఒక అసాధారణమైన ఆటగాడు. సీనియర్ ఆటగాళ్లు బాధ్యత తీసుకోవడం చాలా ముఖ్యం. తొలి 7 మ్యాచ్ల్లో ఓడిన మాకు ప్రతి విజయం స్వీట్ గానే ఉంటుంది. ఇక డ్రెస్సింగ్ రూమ్ లో మేము అనుసరించే విధానంపై మాకు మేము బాగా చర్చించుకున్నాము. మైదానంలో ప్రక్రియపై ఫోకస్ పెట్టి ప్రశాంతంగా ఉండాలనుకున్నాము, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రొఫెషనల్సే, గట్టి పోటీని ఇచ్చేవారే, ప్రతి ఒక్కరికి విజయం కావాలి. ఇక్కడ నుంచి మేము ప్రతి మ్యాచ్ గెలవాలని మాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పైతే చేయమని మాకు గట్టి నమ్మకం ఉంది. మేము మా ఆటను ఆస్వాదించాల్సిన అవసరము ఉంది అని రాహుల్ చెప్పుకొచ్చాడు. అయితే ఇక ఎవరైతే 6 పరుగులు కాకుండా అక్కడ 2 పరుగులతో కట్టడి చేశాడో, మాయింక్ అగర్వాల్ నిజంగా ఫీల్డింగ్ లో అద్భుతమే చేశాడు అంటూ తన జట్టు మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు.